హెల్త్ న్యూస్ మీకోసం. వ్యాయామం ఎవరికైనా ఒకటే, కానీ ఇది మహిళలకు ఒక్కింత ఎక్కువ మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఆశ్చర్యంగా అనిపించిన తాజా అధ్యయనంలో ఇదే బయటపడింది. ట్రెడ్మిల్ మీద నడవడం, ఆటలు ఆడడం, కాస్త వేగంగా పరిగెత్తడం వంటివి సమానంగా చేసినా మగవారికన్నా మహిళలకు ఒక్కింత ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తున్నట్లు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటుంది. వ్యాయామంతో ఆడవారిలో అకాల మరణ ముప్పు 24% వరకు తగ్గుతుంది. అదే అంతసేపు శ్రమించిన మగవారిలో మాత్రం 15% వరకే తగ్గుదల ఉండడం గమనార్హం. గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పులు ఒకే స్థాయిలో తగ్గినప్పటికీ వీటితో సంభవిస్తున్న మరణాల్లోనూ గణనీయమైన తేడా కనిపించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే మహిళల్లో గుండెపోటు, పక్షవాతం వంటి వాటితో మరణించే ముప్పు 34% తగ్గగా పురుషుల్లో ఇది కేవలం 14%కే పరిమితమైంది. వారానికి 140 నిమిషాల సేపు వ్యాయామం చేసిన మహిళల్లో అకాల మరణ ముప్పు 18% తగ్గగా ఇదే స్థాయిలో ప్రయోజనం పొందడానికి మగవారు 300 నిమిషాలు అంటే రెట్టింపు కన్నా ఎక్కువగా వ్యాయామం చేయాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామాల రకాలు, తీవ్రత, సమయం ఇలా వేటిని పరిగణలోకి తీసుకున్నా మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉండడం విశేషం. కాబట్టి వ్యాయామం చేయడానికి తగినంత సమయం దొరకడం లేదని భావించే మహిళలు ఏమాత్రం ఖాళీ దొరికినా తోటపనో, బయటికి వెళ్లి 4 అడుగులు వేయడమో చేయడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. కాసేపు వ్యాయామం చేసినా సరే ఆ తక్కువ సమయంలోనే మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.